नमो भगवते वासुदेवाय। ओम नमो वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 11వ అధ్యాయం చూస్తాం. యాజ్ యూజువల్ గా మనం ప్రతి వారము శని ఆదివారాలు మనం జరుపుకునేటువంటి మొదటి స్కందం నుంచి మొత్తం శ్రీమద్ భాగవతం పఠనం అనేటువంటిది స్టార్ట్ చేసాము. సో ఇప్పటి వరకు మనము 10 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు మనము 11వ అధ్యాయం చూద్దాం. అయితే 10వ అధ్యాయంలో మనం చూసింది ఏమిటి అని అంటే, ద్వారక నుంచి శ్రీకృష్ణ సారీ హస్తినాపురం నుంచి శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరారు. చాలా రోజుల తర్వాత బయలుదేరారు. చాలా కాలం పాటు హస్తినాపురంలో శ్రీకృష్ణ భగవానుడు ఉండిపోయారు. ఏదో ఒక కారణంగా శాంతి దూతగా వెళ్ళినటువంటి ఆయన కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తరువాత కూడా బయలుదేరలేదు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో తమ వాళ్ళను కోల్పోయినటువంటి పాండవులందరినీ కూడా ఓదార్చడం కోసం కొంతకాలం ఉన్నారు. అశ్వత్థామను రక్షించడం కోసం, అశ్వత్థామని శిక్షించడం కోసం, హరిక్షిణ్ మహారాజుని రక్షించడం కోసం కొంతకాలం ఉన్నారు. కుంతీ మహారాణి ప్రార్థనల వల్ల కొంతకాలం ఉన్నారు. భీష్ముడికి అవకాశం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మరాజుకి ధర్మ నియమాలను తెలియజేయడం కోసం కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత సుభద్రను ఓదార్చడం, అభిమన్యుని కోల్పోయినటువంటి సుభద్రను ఓదార్చడం కోసం కొంతకాలం ఉన్నారు. వీటన్నిటికంటే ముందు కౌంపిల్యకి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నారు. అంటే ద్వారకను వదిలి చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, చాలా నెలలు అయిపోయింది. అయితే ఇంతకాలం పాటు హస్తినాపురంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి మీద, అది కూడా సర్వ ఆకర్షకుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురంలో ఉన్నారు కాబట్టి, హస్తినాపురం వదిలి వెళ్ళేటప్పుడు హస్తినాపురం వాసులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడిని పంపించేయటం ఇష్టం లేదు. చాలా బాధపడ్డారు. చివరికి హస్తినాపుర అంతఃపుర కాంతలు కూడా చివరికి కళ్ళమటి నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే కృష్ణుడి మీద అందరికీ కూడా అంత అసోసియేషన్ ఉంది, అందరికీ నచ్చినటువంటి వాడు, అందరూ ప్రేమించేటటువంటి వాడు, అందరితోటి ప్రేమించబడేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు మరి వాళ్ళని వదిలేసి వెళ్తున్నారు. మరి ఎప్పుడు వస్తారో మళ్ళీ తిరిగి తెలియదు కాబట్టి విరహ భావన అనేటువంటిది కామన్. చాలా ప్రేమించేటువంటి వాళ్ళు, పాండవులందరూ ప్రేమిస్తారు. ఈ యొక్క భావన ఏదైతే ఉందో ఇది విప్రలంబన భావన. భగవంతుడి మీద మనకి ఉన్నటువంటి విరహ భావం, మనం ప్రేమించినటువంటి వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి విరహ భావం ఏదైతే ఉందో అది విప్రలంబ భావన. 10వ అధ్యాయం మొత్తం కూడా విప్రలంబ భావన చూసాం, అంటే విరహాన్ని చూసాం, విరహంతో బాధను చూసాం. అయితే ఈ విప్రలంబన భావన అనేటువంటిది ఏమైనా బాధాకరమైనదా అంటే ఏం కాదు. విప్రలంబన భావన అనేటువంటిది కూడా మధురమైనటువంటిదే, చాలా స్వీట్ పెయిన్. అది కూడా బాధే, కానీ ఆ బాధ చాలా మధురమైనటువంటి బాధ. ఓకే, ఈ మధురమైనటువంటి బాధని మనము చూడడం అనేటువంటిది జరిగింది 10వ అధ్యాయంలో. ఇక ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి వస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎంత అనేది మనం చూసాము. పాండవులందరూ కూడా ఊరు పొలిమేరల వరకు వచ్చారు. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు మీరు ఇంకా వెనక్కి వెళ్ళండి అనకపోతే ద్వారకకి వరకు కూడా వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు, ఇంకా చాలు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను, ఇప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పింది చాలు, ఇక మీరు వెళ్ళిపోండి, మీ రాజ్య కార్యక్రమాలన్నీ కూడా మీరు చక్కబెట్టుకోండి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు పాండవులను వెనక్కి పంపించేసి ఇక అక్కడి నుంచి బయలుదేరారు ద్వారకకి. ఇది మనం చూసాము. ఈరోజు మనము ద్వారక ఎంటరింగ్, ద్వారకలోకి శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశము అనేటువంటిది మనం ఈరోజు మనం చూసేటువంటి అధ్యాయం. ఏదైతే భావన మనం 10వ అధ్యాయంలో చూసామో విప్రలంబ భావన, దానికి ఆపోజిట్ భావన ఈ అధ్యాయంలో మనకు వస్తుంది.
అంటే ఇది సంభోగ భావన. శ్రీకృష్ణ భగవాను నుంచి దూరం అవుతున్న భావన భావన 10వ అధ్యాయం అయితే, శ్రీకృష్ణ భగవానుడికి దగ్గరవుతున్నటువంటి భావన 11వ అధ్యాయం. అక్కడ పాండవులు దూరం అయ్యారు, ఇక్కడ ద్వారకావాసులు దగ్గరవుతున్నారు. సో పాండవులు దూరం అయిపోయినప్పుడు పాండవుల యొక్క భావన ఎలా ఉంది అని మనం చూసాము. ఇప్పుడు ద్వారకావాసులు శ్రీకృష్ణ భగవాను చూస్తున్నారు, ఇప్పుడు చూడబోతున్నారు. ఎంతో కాలంగా మిస్ అవుతున్నారు ద్వారకావాసులు కూడా. ఇంతకాలంగా శ్రీకృష్ణ భగవాను లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, మరి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చేశారు, వాళ్ళందరి భావన ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో డీటెయిల్డ్గా వివరించడం అనేటువంటిది జరిగింది. ఇది అసలు అసలు ద్వారకావాసులు ఏ విధంగా తయారయ్యారు, ఎలాంటి ఆహ్వానాన్ని పలికారు. సో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకాలోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంది, అక్కడ మహోత్సవం లాగా ఎలా ఉంది, ఆ తర్వాత ద్వారకలోకి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఇదంతా కూడా మనము ఈ అధ్యాయంలో చూద్దాం. మొదటగా మొదటి శ్లోకం, మంగతాయర్ మాతాజీ మొదటి శ్లోకం చదవండి. హరే కృష్ణ. ఆనర్తాన్ సా ఉపవ్రజ్య స్పృద్ధాన్ ఝానా పదాన్ స్వకాన్. సోత ఉవాచ ఆనర్తాన్ ఉపవ్రజ్య స్పృద్ధాన్ ఝానా పదాన్ స్వకాన్. తద్మౌధర వరం తేషాం విషాదం సమయం నివాన్. దద్మోదర వరం తేషాం విషాదాం సమయం నివా. హరే కృష్ణ. సోత గోస్వామి పలికెను, అనర్థ దేశముగా ద్వారక తెలియబడు సమర్థవంతమైన స్వీయ నగర పులిమేర చేరినంతన శ్రీకృష్ణ భగవానుడు తన ఆగమనమును చాచుచు తద్దేశవాసుల విషాదమును శమింపజేయనట్లుగా తన మంగళప్రదమైన శంఖమును పూజించెను. హరే కృష్ణ. ఒకప్పుడు మ్యూట్ చేయండి మాతాజీ, వెంటనే మ్యూట్ చేయడం నేర్చుకోండి. మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. మ్యూట్ చేయాలి మాతాజీ. ఓకే, ఇక్కడ ఏం చేశారట శ్రీకృష్ణ భగవానుడు, అనర్త దేశముగా తెలియబడినటువంటి ద్వారక సమృద్ధవంతమైనటువంటి స్వీయ నగరు పొలిమేరుడు చేరినంతరం శ్రీకృష్ణ భగవానుడు తన ఆగమనమును చాటుచు తద్దేశవాసుల విషాదమును శమింపజేయినట్లుగా తన మంగళకరమైనటువంటి శంఖమును పూరించను. సో కృష్ణుడు శంఖాన్ని పూరించారు ద్వారక పొలిమేరలకు వచ్చిన తర్వాత. ఇక్కడ ప్రత్యేకించి ద్వారకని అనర్త దేశము అనేటువంటి మాటతోటి అన్నారు. అసలు అనర్త దేశానికి ద్వారకకి సంబంధం ఏమిటి? యాక్చువల్గా ద్వారకా పట్టణం నిర్మాణానికంటే ముందు ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా అనర్త దేశము అనేటువంటి మాటతోటి అనేవాళ్ళు. యాక్చువల్గా ఒక రాజు ఉన్నాడు, అనర్త దేశానికి ఒక రాజు ఉండేవాడు. ఆయన తనకి కొంతమంది పుత్రులు ఉన్నారు, ఆ పుత్రులందరినీ కూడా గురుకులానికి పంపేశారు. ఆ గురుకులంలోనికి వెళ్ళినటువంటి పుత్రులందరి యొక్క విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత పుత్రులందరూ కూడా తిరిగి వచ్చేశారు. ఒక కొడుకు మాత్రం తిరిగి రాలేదు, ఆయన పేరు అనర్త. అయితే ఆ రాజ్యానికి వచ్చిన కొడుకులందరికీ ఆయన పంచిపెట్టేశారు రాజ్యాన్ని. పంచిపెట్టేసి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయారు ఆ రాజు. ఆ తర్వాత కొంతకాలానికి అనర్త రాజ్యానికి తిరిగి వచ్చేశాడు. అప్పటికే రాజ్యాన్ని మిగిలినటువంటి సోదరులందరూ పంచుకొని అనుభవిస్తూ ఉన్నారు సోదరులు. ఇక తనకు రాజ్యభాగం ఇవ్వడం అనేటువంటిది జరగలేదు. ఈ అనర్థుడు అనేటువంటి వాడికి రాజ్యభాగం దొరకలేదు. అప్పుడు ఆయన వచ్చేసి ఏవో కొన్ని కారణాల వల్ల గురుకులం నుంచి నేను త్వరగా తిరిగి రాలేకపోయాను, అంత మాత్రాన రాజ్యంలో నాకు భాగం ఉండకుండా పోదు, నా భాగాన్ని నాకు ఇవ్వండి అని అంటే, అప్పటికే తండ్రి లేరు, ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయారు. కొడుకులు ఎవరైనా సరే వాళ్ళకి దక్కినటువంటి ఆస్తిని తన సోదరుడైనటువంటి అనర్థుడికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు, తిరస్కరించేశారు. అప్పుడు అనర్థ ఏం చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి పెద్ద తపస్సు చేసేశాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమై సముద్ర గర్భంలో ఒక ప్రదేశాన్ని చూపించేశాడు, ఈ ప్రదేశంలో ఒక రాజ్యాన్ని స్థాపించుకో అని చెప్పేశాడు. ఆ ప్రదేశమే అనర్థ రాజ్యము, అనర్థ నగరము. కాలక్రమంలో ఆ రాజు పోయిన తర్వాత ఇక అక్కడ ఆ ప్రదేశం అనేటువంటిది ఖాళీగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే
ద్వారక నిర్మించాలి అని శ్రీకృష్ణ భగవానుడు అనుకున్నారో ఆయన ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అక్కడ ద్వారకా పట్టణాన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది. అందుకనే ద్వారకగా పట్టణంగా నిర్మించడానికంటే ముందు ఆ ప్రదేశానికి అనర్థ నగరము, అనర్థ దేశము అనేటువంటిది పేరు ఉండేది. అందుకనే ద్వారకకి ఇంతకు ముందు ఉన్న పేరు అనర్థ. అయితే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు శంఖాన్ని పూరించారు, పొలిమేరలకు వచ్చారు. ద్వారక పొలిమేరలకు వచ్చేసి శంఖాన్ని పూరించారు. అయితే ఆయన పూరించినటువంటి శంఖం పేరేంటి? కృష్ణుడికి ఉన్నటువంటి శంఖం పేరు పాంచజన్యం. పాంచజన్యం. పాంచజన్యాన్ని పూరించారు. మామూలుగా మనందరికీ తెలుసు, మన ఇంట్లో కూడా శంఖాన్ని పూరిస్తే అది దివ్యమైనటువంటి శబ్దం, మన ఇంట్లో ఉన్నటువంటి అమంగళం అంతా కూడా తొలగిపోతుంది. అందుకని మనం అందరం కూడా ఏం చేస్తామో, ఏదైనా సరే పూజ చేసే ముందు, ఆధ్యాత్మిక కర్మ చేసే ముందు అమంగళాలన్నీ పోవాలి అని చెప్పేసి శంఖాన్ని పూరిస్తాం. అయితే మామూలు శంఖము మనం బయట కొనుక్కున్నటువంటి శంఖాన్ని పూరిస్తేనే మన ఇంట్లో ఉన్నటువంటి అమంగళం పోతే, మరి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాంచజన్యాన్ని పూరిస్తే ఏమవుతుంది? అది చాలా గొప్ప శంఖం. అలాంటి ఒక శంఖము ద్వారక పొలిమేరల్లోకి వచ్చి పూరించడము అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడికి శంఖానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శంఖము అనేటువంటిది పూరిస్తే ఎన్నో యోజనాల దూరం వరకు కూడా వినిపిస్తుంది, అంత ఎక్కువ సౌండ్ వస్తుంది పాంచజన్యంలో. ఎప్పుడైతే ఈ శ్రీకృష్ణ భగవానుడు ద్వారక పొలిమేరల్లో ఉండి శంఖాన్ని పూరించేశారో, అది ద్వారకా నగరం మొత్తం వ్యాపించింది. ఆ సౌండ్ ఎంతో దూరంలో ఉంది, ఇంకా ఆయన చివరికి ద్వారకా నగరంలో ఎంటర్ కూడా కాలేదు, ఊరు పొలిమేరల్లో ఉన్నారు. ఇంకా ఊరు పొలిమేరలకు వస్తున్నారు, శంఖాన్ని పూరించారు. ఏ విధంగా అయితే మనకి చూస్తే మన మనం ఇంట్లో ఉంటాము, చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు మనం ఏవో అల్లరి పనులు చేస్తూ ఉంటాం. మరి అదే మన తండ్రి తల్లి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? వెంటనే టక్ 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 అనే మనం అన్ని సదరేసుకొని ఏమి అల్లరి చేయనట్టు చాలా హ్యాపీగా, చాలా చాలా చక్కగా బుద్ధిమంతుల్లా కనిపిస్తాం. అయితే మరి తండ్రి ఆఫీస్ నుంచి వస్తున్నాడు లేకపోతే బిజినెస్ నుంచి వస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది? బయట నుంచి ఆయన బైక్లో వస్తే బైకు, లేకపోతే సైకిల్లో వస్తే సైకిల్, ఆయన హార్న్ కొడతారు బైక్ని, అంటే నేను వచ్చాను అనేటువంటి విషయం తెలియజేయడం. ఏదో ఒక కారణం వల్ల గేటు ఓపెన్ చేసిన సౌండ్ లేకపోతే ఆయన బండి లేకపోతే కారు లేకపోతే సైకిల్ హార్న్ ఏదో ఒకటి మనకి వినపడగానే నాన్న వచ్చేసారు, నాన్న వచ్చేసారు, ఇక మనం ప్యాక్ చేసేయాలి అని నాన్న లోపల రావడానికంటే ముందే మనం అందరం కూడా బుద్ధిమంతుల్లా కనిపిస్తాం. ఓకే, ఇంకొకటి ఈ హార్న్ అనేటువంటిది ఏ వెహికల్ హార్న్ అయినా కావచ్చు, కానీ మన ఫాదర్ యూజ్ చేసేటువంటి వెహికల్ యొక్క హార్న్ శబ్దం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు బాగా తెలుసు. ఎవరైనా బయట హార్న్ వినిపించింది అనుకో, అది మన ఫాదర్ది కాదు, అది ఎవరిదోలే అని మనం అనుకుంటాం. అలానే మన ఫాదర్ వచ్చారు అనేటువంటి విషయం మనకి ఎవరు చెప్పనవసరం లేదు, ఆ సౌండ్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి మనకు అర్థమైపోతుంది, దానికి తగ్గట్టు మనం అందరం కూడా రెడీ అయిపోతాం. అలానే శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు పాంచజన్యాన్ని పూరించేశారు. ఈ పాంచజన్యం పూరించటం అనేటువంటిది, పాంచజన్యం యొక్క శబ్దమే డిఫరెంట్గా ఉంటుంది, అది వినగానే అందరికీ తెలిసిపోతుంది కృష్ణుడు వచ్చేశారు, కృష్ణుడు వచ్చేశారు అని. ఓకే, అయితే ఇంకొకటి ఈ యొక్క శంఖము 40 యోజనాల దూరంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా వినిపిస్తుంది. 40 యోజనాల దూరం అంటే ఒక్కొక్క యోజనం అంటే 13 కిలోమీటర్లు, 40 యోజనాల దూరం అంటే 520 కిలోమీటర్ల దూరం, సుమారుగా 523 కిలోమీటర్లు దాటి వినిపిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు శంఖం పూరిస్తే ఆ శంఖం యొక్క శబ్దం. అది కృష్ణుడి యొక్క శంఖం ధ్వనికి ఉన్నటువంటి పవర్. అయితే ఒకసారి కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు జయద్రథుణ్ణి చంపాలి అని అనుకున్నారు, సూర్యాస్తమయం లోపలనే జయద్రథుణ్ణి చంపేసేయాలి. సో సూర్యాస్తమయం లోపలనే జయద్రథుని చంపేయాలంటే ఆయన ఎక్కడో దూరంలో ఉంచేశారు. ఎక్కడ ఉంచేశారు? ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉంచేశారు. సూర్యాస్తమయం వరకు కూడా మనం
అప్పట్లో ఇప్పట్లో హెలికాప్టర్లు విమానాలు లేవు. కురుక్షేత్రం నుంచి మనము బయలుదేరి జయద్రథను ఉంచినటువంటి ప్రదేశానికి చేరే లోపలనే ఆ సూర్యాస్తమయం అయిపోతుంది. ఒకవేళ ఆయన పలానా చాట ఉన్నాడు అని తెలిసినా ఆయన ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి, అంటే ఇప్పుడు అప్పట్లో రథాలు వాడేవాళ్ళు, రథం ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసినా కానీ 12-13 గంటల సమయం కంటే మించిపోతుంది ఆయన ఉన్నంత దూరం, అంటే 550 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆయన. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశానికి అంటే అంత దూరంలో ఉన్నాడు. అయితే అర్జునుడు మళ్ళీ స్మూత్ గా ప్రయాణం చేస్తున్నాడా? ఏమి ప్రయాణం చేయట్లేదు. అర్జునుడు ప్రయాణం చేసేటప్పుడు దారిలో చాలా మంది అడ్డుకుంటూ ఉన్నారు. అడ్డుకుంటున్న వాటిని వాళ్ళందరినీ చంపుకుంటూ పోవాలి. మరి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జయద్రథుడి దగ్గరికి ఇంతమంది ఎదురొస్తుంటే దారిలో వాళ్ళందరినీ చంపుకుంటూ వాళ్ళతో యుద్ధం చేసుకుంటూ వెళ్ళాలంటే ఆయనకి ఎన్ని రోజులు పడుతుంది? సూర్యాస్తమయం లోపల చంపాలి. ఓకే, అప్పుడు యుధిష్ఠరుడిని పాండవ సైన్యం మొత్తాన్ని వెనక ఉంచేశారు. ఓకే, అంటే పాండవ సైన్యం మొత్తం ముందుంటే వెనకాల యుధిష్ఠరుడు ఉన్నాడు. లేకపోతే ద్రోణాచార్యుడు యుధిష్ఠరుని బంధించేటువంటి అవకాశం ఉంది. సైన్యం అందరికంటే ముందు ఉన్నాడు అనుకోండి యుధిష్ఠరుడు, ద్రోణాచార్యుడు అర్జునుడు లేనటువంటి సమయంలో యుధిష్ఠరుని బంధించేశారు అనుకోండి, యుద్ధం అయిపోతుంది. కాబట్టి ఏం చేశారు? యుధిష్ఠరుడికి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరారు అర్జునుడు కృష్ణుడిని తీసుకొని. సో 520 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కృష్ణుడు అర్జునుడు యుధిష్ఠిరుడికి కృష్ణుని యొక్క శంఖనాదం వినిపిస్తుంది. అంటే వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు జయద్రథుడి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఒక శంఖనాదం ఊదితే ఆ ఊదినటువంటి శంఖనాదము కురుక్షేత్రం వరకు వినిపించింది. అర్జునుడి శంఖం వినపడలేదు, అర్జునుడు కూడా శంఖాన్ని పూరించాడు, కృష్ణుడు కూడా శంఖం పూరించారు జయద్రథుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి. కానీ అక్కడ పూరించినటువంటి శబ్దము కృష్ణుడిని యుధిష్ఠిరుడికి వినిపించింది, కానీ అర్జునుడు పూరించినటువంటి శంఖము యుధిష్ఠిరుడికి వినిపించలేదు. వినిపించకపోయేసరికి కంగారు పడ్డారు. కృష్ణుడి శంఖం వినిపిస్తుంది, అర్జునుడి శంఖం వినిపించట్లేదు, మరి అర్జునుడికి ఏమైందో అని భయపడ్డారు. భీముడికి చెప్పారు, నువ్వు వెళ్ళి చూసిరా పో, ఏమైందో చూడు, అర్జునుడికి ఏమైనా ప్రమాదంలో ఉన్నాడేమో అని చెప్పేసి భీముణ్ణి మళ్ళీ జయద్రథుడు ఉన్నటువంటి ప్రదేశానికి పంపించడం అనేటువంటి జరిగింది. 520 కిలోమీటర్ల దూరం పంపించడం అనేటువంటి జరిగింది. భీముడు అక్కడికి వెళ్ళి చూస్తే ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. భీముడు అడిగారు, ఏంటి ఒక్క శంఖమే వినిపించింది, రెండు శంఖాలు ఎందుకు వినిపించలేదు అని అంటే, రెండు శంఖాలు పూరించాము అని కృష్ణుడి శంఖం మీకు వినిపించింది, నా శంఖం మీకు వినిపించలేదు అని అంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి యుధిష్ఠిరుడికి కన్ఫర్మేషన్ కావాలా అర్జునుడు క్షేమంగానే ఉన్నాడు అని. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అప్పుడు భీముడు అక్కడి నుంచి పెద్ద కేక వేస్తాడు, అర్జునుడు క్షేమంగానే ఉన్నాడు అని. అంటే భీముడి కేక అర్జునుడి యొక్క శంఖనాదం కంటే కూడా పవర్ఫుల్, అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట యుధిష్ఠిరుడికి వినిపిస్తుంది ఇక్కడ. అమ్మయ్య అర్జునుడు క్షేమంగానే ఉన్నాడు అనేటువంటి విషయం తెలిసింది. అయితే ఎందుకు చెప్పాము ఈ స్టోరీ అంటే, కృష్ణుడి యొక్క శంఖం యొక్క శబ్దము అనేటువంటిది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అనేటువంటి విషయం అర్థం చేసుకోవడం కోసం. మరి ఎందుకు కృష్ణుడు ఈ యొక్క శంఖాన్ని పూరించారు అని అంటే, ద్వారకా వాసులందరూ కూడా కృష్ణుడి యొక్క విరహంలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడూ కూడా కృష్ణుడితోనే ఉండేటువంటి వాళ్ళు, ఎప్పుడూ కూడా కృష్ణుడికి నిత్య సహచరులైనటువంటి వాళ్ళు మరి ఇంతకాలంగా కృష్ణుడిని వదిలేసినటువంటి విరహంలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుడు వచ్చాడు అనేటువంటి విషయం తెలియాలి. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి అనుభవం లేదు వాళ్ళకి, కృష్ణుడిని వదిలేసి ఉన్నటువంటి అనుభవం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నిత్య సహచరులు, మనం అందరం అనుకోవచ్చు ద్వారకావాసులు సామాన్యమైనటువంటి వాళ్ళు అని. కృష్ణుడితోటి సాహచర్యాన్ని పొందినటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు ఏం కాదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు నిత్య పార్షదులు, భగవంతుడికి నిత్య పార్షదులైనటువంటి ద్వారకావాసులు
భగవంతుడు లీలలో భాగం పంచుకోవడం కోసం అప్పుడు అక్కడ రావడం అనేటువంటిది జరిగింది. భగవంతుడు ఎంచుకున్నారు, వాళ్ళందరూ శుద్ధ భక్తులు, పార్షదులు. కాబట్టి నిత్య సహచరులైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, నిత్య సహచరులైనటువంటి వాళ్ళు, మరి శ్రీకృష్ణ భగవానుడు విరహాన్ని ఒక క్షణం కూడా తట్టుకోలేరు వాళ్ళు. సో వాళ్ళ విరహాన్ని పోగొట్టాలి, వాళ్ళ విరహాన్ని పోగొట్టాలి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషాదాన్ని పోగొట్టాలి, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విషాదాన్ని పోగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఆయన శంఖాన్ని పూరించడము అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ రెండవది రామారావు ప్రభుజీ. శ్రీకృష్ణ ప్రభుజీ చదువుతాను. సముచ్చకాశే ధనలో ధరో ధరో పదకొండవ అధ్యాయం రెండవ శ్లోకం. రెండో శ్లోకం. ఉన్న కాసే ధవళో ధరో ధరో ధవళో ధరో ధరో అప్యురుక్రమస్యాధర శోణ శోణిమాం అప్యురుక్రణు స్వాధర క్రోణ శ్రోషిణ తద్మాయమానః కరకంజ సంపుటే స్వాధ్యాయమానః కరకంజ సంపుటే యదార్ఘఖండే కలహంస ఉత్సనః యదార్ఘఖండే కలహంస ఉత్పన్నః. హరే కృష్ణ ప్రభుజీ, శ్రీకృష్ణుని కరకమలమున ధరించబడి పూరించబడిన తెల్లని లావైన శంఖము ఆ దేవదేవుని దివ్యాధర్ముల స్పర్శచే ఎర్రబారినట్టు కనపట్టెను. తెల్లని రాజహంస ఎర్రని పద్మముల నడుచు క్రీడించుచున్నట్లుగా అది తోచెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ ఆ శంఖం ఎలా కనిపిస్తుంది? భగవంతుడు శంఖాన్ని పూరించారు. భగవంతుడు పూరించినటువంటి శంఖము చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అనేటువంటిది ఇక్కడ వర్ణన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణుని కరకమలములను ధరించబడి పూరించబడినటువంటి తెల్లని లావైన శంఖం, అంటే యాక్చువల్గా శంఖం చూస్తే దాని పొట్ట లావుగా ఉంటుంది కదండి, పొట్ట లావుగా ఉంటుంది, ఇట్లా పట్టుకుంటే ఇంత లావుగా కనిపిస్తుంది. కానీ శంఖం ఎలా ఉంటుంది? చాలా తెల్లగా ఉంటుంది. ఆ శంఖము భగవంతుడు తన చేతిలో పట్టుకొని పూరిస్తున్నారు. కరకమలములకి కరకమలములో ధరింపబడి పూరింపబడినటువంటి శంఖము. ఓకే, ఎలా కనిపిస్తుందంటే ఆ శంఖము ఆ దేవదేవుని దివ్యాధరముల స్పర్శచే ఎర్రబారినట్లు కనిపించను. తెల్లని రాజహంస ఎర్రని పద్మముల నడుమ క్రీడించుచున్నట్లుగా అది తోచను. అంటే భగవంతుడు ఇలా పిడికిల్లో పట్టుకున్నారు. భగవంతుడు చేయి ఏ కలర్లో ఉంటుంది? భగవంతుడికి కృష్ణుడు, కృష్ణ భగవానుడి యొక్క శరీరం రంగు ఏమిటి? నీలం రంగు. నీలం రంగులో ఉన్నటువంటి చేతిలో తెల్లని శంఖాన్ని పట్టుకుని ఉన్నారు. అంటే కింద చూడటానికి ఎలా ఉంది? నీళ్లు లాగా ఉంది. నీళ్ల కలర్ కూడా అలానే ఉంటుంది కదా, నీల మేఘశ్యాముడు. కాబట్టి ఒక కొలనులో ఒక కొలనులా అనిపిస్తుంది ఆయన యొక్క శరీర కలరు. ఓకే, ఆ శరీర కలర్లో ఉన్నటువంటి ఆయన చేతిలో పట్టుకుని ఉన్నారు, అంటే అరచేతిలో. అరచెయ్యి ఏ రంగులో ఉంది? అరచెయ్యి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అరచెయ్యి ఎర్రగా ఉంటుంది. ఓకే, అలా ఎర్రగా ఉన్నటువంటి అరచేతిలో నీలి రంగు చేతి కరకమలములో ఆయన తెల్లని శంఖాన్ని పట్టుకుని ఉన్నారు. అలా చూడటానికి ఎలా ఉందంట? నీళ్లల్లో కమలము ఉన్నట్లు అనిపిస్తుంది, కమలాల మధ్యలో ఒక హంస ఉన్నట్లు అనిపిస్తుందంట. ఓకే, అంటే ఒక కొలనులో కమలాలు ఉంచి ఆ కమలాల మధ్యలో ఒక హంసను పెడితే ఎలాంటి ఒక అందం ఉంటుందో అలాంటి అందము శ్రీకృష్ణ భగవానుడు పట్టుకున్నటువంటి శంఖము వల్ల శంఖాన్ని చూస్తే అనిపిస్తుందంట. ఓకే, అయితే ఈ శంఖము పట్టుకున్నప్పుడు పూరిస్తున్నప్పుడు ఎలా ఉంది? పూరించడం వల్ల శంఖము, ఇప్పుడు మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధరాలు ఎలా ఉన్నాయి అని అంటే దివ్యమైనటువంటి అధరాలు శ్రీకృష్ణ భగవానుడి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధరాలు కూడా ఎరుపు. శ్రీకృష్ణ భగవానుడి అరిచేయి ఎరుపు, శ్రీకృష్ణ భగవాని అధరాలు కూడా ఎరుపు. ఎర్రని అధరాలతోటి
ఎర్రగా ఉన్నటువంటి అరిచేతితోటి పట్టుకొని ఎర్రని అదరాల మీద పెట్టి పూరిస్తుంటే ఆ ఎరుపుతోటి శంఖము కూడా ఆధ్యాత్మికంగా మారిపోయింది. అంటే తెల్లని శంఖం ఎర్రబారింది. ఓకే, ఇది ఇక్కడ ఇస్తున్నటువంటి వర్ణన. అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క స్పర్శలోకి వచ్చేసిందో ఆ శంఖము ఆధ్యాత్మికంగా మారిపోయింది. ఒక ఆధ్యాత్మిక స్పర్శను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం అందరం కూడా ఏముందిలే ప్రసాదం తినేది అని అనుకుంటాం. ఏ భౌతిక వస్తువైనా సరే భగవంతుడి స్పర్శలోకి వచ్చేస్తే ఆ భౌతికమైనటువంటి వస్తువు ఆధ్యాత్మికంగా మారిపోతుంది. ఏ విధంగా అయితే ఒక శంఖము ఆధ్యాత్మికంగా మారి ఎర్రబారడము, అంటే అక్కడ శంఖము ఎర్రబారింది అని అంటే శంఖము ఆధ్యాత్మికంగా మారిపోయింది. ఆధ్యాత్మికం ఆ భగవానుడి స్పర్శతోటి ఆధ్యాత్మికంగా మారిపోయింది. ఓకే, అంటే మనం అందరం భగవంతుడికి ప్రసాదాన్ని అర్పించి తింటాం. ఎందుకు? భగవంతుడికి ప్రసాదాన్ని అర్పించడం వల్ల ఈ ప్రసాదం భౌతికంగా ఉన్నటువంటి ప్రసాదం కాస్త ఆధ్యాత్మికంగా మారిపోతుంది. మనం భగవంతుడికి ఏది అర్పించినా కానీ ఆ భగవంతుడి యొక్క స్పర్శతోటి అది ఆధ్యాత్మికమైపోతుంది. మరి ఇలాంటి ఆధ్యాత్మిక స్పర్శని మనం ఎలా అనుభూతం చేసుకోవాలి? ఇలాంటి ఆధ్యాత్మిక స్పర్శ కలిగితే మనకెలా ఉంటుంది? అసలు భగవంతుడి యొక్క స్పర్శ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఈ యొక్క ఇది అసలు సాధ్యమేనా మనకి? ఒకవేళ అది సాధ్యమైతే అది ఎలా సాధ్యం? యాక్చువల్గా మనం అందరం కూడా ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. ఏమిటి అనంటే మన హృదయంలో భగవానుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. భగవానుడి మీద మనకి గనక ప్రేమ ఉంటే భగవంతుడి మీద భగవంతుడికి సేవ చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం ఫీల్ అవ్వగలం. మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని మనము ఫీల్ అవ్వగలం. ఆ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి స్పర్శ భగవంతుడి యొక్క స్పర్శని మనం కూడా ఫీల్ అవ్వగలం. అప్పుడు మనం కూడా ఆధ్యాత్మికతని ఫీల్ అవ్వగలం. మన శరీరం అంతా ఆధ్యాత్మికం అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క స్పర్శ అనేటువంటి దాన్ని మనం అందరం కూడా ఫీల్ అవ్వడము అని అంటే ఎలా అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం ఫీల్ అవ్వగలగాలి. ఓకే, అప్పుడు పరమహంసలం అయిపోతాం మనం కూడా. ఆధ్యాత్మికంగా ఎర్రబారినటువంటి పరమహంసలా మనం కూడా మారిపోతాం. భగవంతుడి యొక్క స్పర్శని ఫీల్ అయినటువంటి మనం. ఓకే, అప్పుడు మనకు ఉన్నటువంటి అనుభూతి అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తముపశ్రుత్య నినదం జగద్భయ భయావహం. తముపశ్రుత్య నినదం జగద్భయావహం. ప్రత్యుద్యయుః ప్రజాః సర్వా భర్తృదర్శ దర్శనాలాలస. ప్రత్యుద్యయుః ప్రజాః సర్వా భర్తృదర్శనాలాలస. భౌతిక జగమునందలి భయమునకే భయము కలిగించు ఆ ధ్వనిని వినినంతనే ద్వారకావాసుడు భక్త రక్షకుడైన ఆ భగవానుని దర్శనాభిలుషులై వేగముగా అతని వైపునకు పరుగు తీసిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఓకే, శబ్దం వినగానే ద్వారకావాసులందరూ ఏం చేశారు? యాక్చువల్గా శబ్దమే భయానికే భయాన్ని కలిపించేలాంటి శబ్దం, అంటే అమంగళం మొత్తం తొలగిపోయేలాంటి శబ్దం. అలాంటి శబ్దాన్ని విన్నటువంటి ద్వారకావాసులు భగవంతుడిని దర్శించుకోవాలి, కృష్ణుడు వచ్చేశారు అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఇక కృష్ణుడిని దర్శించుకోవాలి అనేటువంటి కోరిక ఎక్కువైపోయింది. లాలస, ఇక్కడ చూడండి లాస్ట్లో ఈ యొక్క భర్తృ దర్శన లాలస. లాలస అంటే అభిలాష, కోరిక. ఓకే, అయితే ఈ కోరిక పెరిగిపోయింది వాళ్ళకి. వెంటనే ఏం చేశారు? వాళ్ళ చేతిలో ఉన్న పనులన్నీ అలా వదిలేశారు. తినేవాళ్ళు తినడం ఆపేశారు.
ఏదైనా పని చేసేవాళ్ళు ఆ పని చేయడం ఆపేశారు, పడుకొని నిద్రపోయే వాళ్ళు సడన్ గా మంచం మీద నుంచి లేచిపోయారు. సో ఏ ఏ పని చేసే వాళ్ళైనా సరే ఆ పనిని అక్కడే వదిలేసి వేగంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శంఖధ్వని ఎటు నుంచి వచ్చిందో ఆ వైపుగా పరుగులు తీయడం మొదలుపెట్టేశారు ద్వారకావాసులు అందరూ కూడా. అది భగవంతుడు వచ్చారు అనేటువంటి సిగ్నల్ ఎప్పుడైతే దొరికిందో అది వెంటనే అక్కడికి తీసుకెళ్ళిపోయింది వాళ్ళని. అంత ఆకర్షణలో ఉన్నారు వాళ్ళు, అంత విరహంలో ఉన్నారు వాళ్ళు. సో అంటే ఇక్కడ ఏమిటి, భయానికే భయాన్ని కలిగించేటువంటి శబ్దం. ఏమిటి అసలు నిజమైనటువంటి భయం, నిజమైనటువంటి భయం ఏమిటి, దేనికి మనం భయపడాలి అని అంటే మళ్ళీ మనం తిరిగి జన్మను తీసుకుంటాము అనేటువంటి దానికి భయపడాలి. లేదంటే మనకున్నటువంటి ఈ యొక్క భౌతిక కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం భయపడాలి. ఇలాంటి భౌతిక కష్టాల నుంచి మనము మనల్ని మనం దూరం చేసుకొని మనం ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని పొంది మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలమా లేదా అనేటువంటి దానికి మనం చేస్తున్నటువంటి కర్మలు ఏ విధంగా అడ్డపడుతున్నాయి అని మనం భయపడాలి. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి గురించి మనం భయపడాలి. ఇలాంటి ఒక భయాన్ని కూడా తొలగించేస్తుంది భగవంతుడి యొక్క శంఖనాదం. భయానికే భయాన్ని కలిగిస్తుంది అని అన్నారు. అంటే మనల్ని జన్మ మృత్యు జరా వ్యాధి కూడా ఏం చేయలేదు. అలాంటి ఒక శబ్దము మన మన మనం గనక ఫీల్ అవ్వగలిగితే, మరి శంఖధ్వని వినగలిగితే మరి అన్ని భయాల నుంచి విముక్తి అవ్వగలము. అంత మంగళకరమైనటువంటిది శ్రీకృష్ణ భగవానుడి యొక్క శంఖధ్వని. మరి ఆ శంఖధ్వని ఎంత గొప్పది అంటే, కృష్ణుడు కంసుణ్ణి చంపిన తర్వాత కూడా ఆయన జరాసంధుడికి శత్రువు అయిపోయాడు. ఎందుకంటే జరాసంధుడు కంసుడికి మామ, పిల్లనిచ్చిన మామ. కాబట్టి ఎప్పుడైతే కృష్ణుడు కంసుడిని చంపేశారో అప్పుడు ఆటోమేటిక్గా జరాసంధుడి యొక్క కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధవలు అయిపోయారు. జరాసంధుడికి కృష్ణుడి మీద విరోధం. అప్పుడు జరాసంధుడి నుంచి జరాసంధుడు ప్రతిరోజు మధుర మీద దండెత్తుతూ వస్తూ ఉండేవాడు కృష్ణుడిని చంపేసేయాలని. మరి అలాంటి కృష్ణుడు మరి అక్కడ ఉన్నటువంటి వసుదేవుడు యాక్చువల్గా ఏమిటి అని అంటే, ఆయన వసుదేవుడు ఏమనుకున్నారు అని అంటే కృష్ణుని కాపాడాలి అనుకున్నారు. వసుదేవుడు కృష్ణుని కాపాడాలి అనుకున్నారు. ఎందుకు, జరాసంధుడు చాలా శక్తివంతుడు, చాలా పెద్ద సైన్యంతో కృష్ణుడి మీద దండెత్తి వస్తున్నాడు. ప్రతిరోజు వస్తున్నాడు, ఒకరోజు కాదు, 18 రోజుల పాటు రోజు వస్తూనే ఉన్నాడు. కృష్ణుడు ఎంతకాలం మధురలో ఉంటాడో అంతకాలం వాళ్ళు వస్తూనే ఉంటారు. సో అలా వస్తున్నప్పుడు కృష్ణుణ్ణి రక్షించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కృష్ణుడు తనకు తానే రక్షించుకోగలడు. కానీ ఈయన ఏం చేశారు, వసుదేవుడు ఏం చేశాడు, సీక్రెట్గా కృష్ణుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. మధురలో ఉంచకుండా ఆయన్ని తీసుకెళ్ళి ఉజ్జయినికి తీసుకెళ్ళిపోయారు. ఉజ్జయినిలో నువ్వు గురుకులం ఉంది అక్కడ, ఆ గురుకులంలో విద్యాభ్యాసం కంప్లీట్ చేయి. ఆ గురుకులం ఎవరిది, సందీపనముడి. సందీపనముడి దగ్గర విద్యాభ్యాసం చెయ్యి అని అన్నారు. అలా విద్యాభ్యాసం చెయ్యి అని అన్నప్పుడు 64 రోజుల్లోనే కృష్ణుడు అక్కడ 64 కళలు నేర్చేసుకున్నారు, విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. మరి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత గురుదక్షిణగా సందీపనముని శ్రీకృష్ణుణ్ణి తను కోల్పోయినటువంటి పుత్రుణ్ణి తీసుకొచ్చి ఇవ్వమంటారు. సందీపనముని యొక్క పుత్రుడు చనిపోయారు. సో ఆ పుత్రుని తిరిగి తీసుకొచ్చి ఇవ్వమంటారు. ఎందుకంటే కృష్ణుడి యొక్క గొప్పతనం వాళ్ళందరికీ తెలుసు, అందుకని తీసుకెళ్ళరమ్మంటే. యాక్చువల్గా ఆ సందీపనముని పుత్రుడు ఎలా చనిపోయారు అని అంటే, సముద్రంలో పోయి ఆడుకుంటూ ఉంటే శంఖచూరుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆయన్ని సముద్రంలోకి లాగేసుకొని తినేసేశాడు, చంపేశాడు. అప్పుడు ఏం చేశారు, శంఖచూర రాక్షసుడి దగ్గరికి వెళ్తే మరి సందీపనముని యొక్క పుత్రుడు దొరుకుతాడు అని చెప్పేసి అక్కడ కృష్ణుడు బలరాముడు ఇద్దరూ కూడా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతారు శంఖచూరుణ్ణి వెతుక్కుంటూ. శంఖచూరుడు అప్పటికే ఆ ఋషిపుత్రుడు ఆ సందీపముని యొక్క పుత్రుడిని చంపేసి ఆయన హాయిగా ఉన్నారు.
సో ఆయన అప్పటికే యమలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, శంఖచూరుడు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన శంఖచూరుడు ఒకవేళ ఇంకా తన కొడుకుని ఉంచాడా ఆయన దగ్గర అని చెప్పేసి అడుగుతారు. అయితే శంఖచూరుడు చెప్పేస్తాడు, నేను తినేశాను చంపేశాను అని వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు ఆ శంఖచూరుడు యొక్క శిరస్సు మీద శంఖం ఉంటుంది. కృష్ణుడు ఆ శంఖాన్ని తీసేసుకుంటారు శంఖచూరుడి నుంచి, తీసేసుకొని అక్కడి నుంచి యమలోకం దగ్గరికి వెళ్ళిపోతారు. యమలోకం ద్వారం దగ్గరికి వెళ్ళిపోయి ఆ ద్వారం దగ్గర నిలబడి ఈ శంఖాన్ని పూజ చేస్తారు. అప్పుడు యమలోకంలో ఉన్నటువంటి పాపాత్ములు మొత్తం కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఒక్కసారి కృష్ణుడి శంఖం యొక్క శబ్దాన్ని విన్నటువంటి నరకలోక వాసులందరూ కూడా వాళ్ళ యొక్క పాపాలన్నీ హరించినాయి. వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండగా అక్కడి నుంచి అందరూ కూడా ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. అక్కడ యముడు సాందీపనుని యొక్క కొడుకును తీసుకొచ్చి కృష్ణుడికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు సాందీపనుముని కొడుకుని తీసుకెళ్ళి తన గురువుకి అర్పించేశారు, అప్పగించేశారు. అది ఈ శంఖము యొక్క నాదము వినడం వల్ల, శంఖము యొక్క శబ్దము ఏ విధంగా భయానికే భయాన్ని కలిగిస్తుంది అని అంటే, ఏ విధంగా మనకు ముక్తిని ప్రసాదిస్తుంది అని అంటే, దానికి ఒక ఉదాహరణ యమలోక వాసులు. యమలోకంలో శిక్షను అనుభవించడానికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ శిక్షాకాలం పూర్తయిపోయింది, వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయాయి, వాళ్ళందరూ పవిత్రమైపోయారు. అది భగవంతుడి యొక్క శంఖ శబ్దంలో ఉన్నటువంటి పవిత్రత. ఓకే, మరి అలాంటి పవిత్రత ఇంకా ఏ శబ్దంలో ఉంది? మరి ఇంకా ఏ శబ్దము ద్వారా మనము అలాంటి ఒక ఏది జన్మ మృత్యువు జరా వ్యాధి అనేటువంటి భయం నుంచి బయటపడచ్చు అని అంటే, భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని గనక మనం గనక వినగలిగితే, శంఖం పూరించినప్పుడు వచ్చినటువంటి శబ్దంలో ఏదైతే వైబ్రేషన్ ఉందో, ఏదైతే పవిత్రత ఉందో, అదే పవిత్రత భగవంతుడి యొక్క నామం రూపంలో కూడా ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తూ ఆ జపం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి శబ్దం ఆ యొక్క మాటను కూడా మనం మన చెవులతోటి వినగలిగితే, శంఖం పూరిస్తే కలిగినటువంటి, శంఖం పూరించినప్పుడు కృష్ణుడి యొక్క శంఖం పాంచజన్యం పూరించినప్పుడు వచ్చినటువంటి శబ్దాన్ని విన్నటువంటి ఫలితాన్ని మనం కూడా పొందుతాం. సమస్త భయాల నుంచి కూడా మనం కూడా దూరం అయిపోతాం. కాబట్టి పవిత్ర నామ జపం శంఖ ధ్వని లాభాన్ని మనము పొందవచ్చు. పవిత్ర నామ జపంతోనే శంఖ ధ్వనిలో ఉన్నటువంటి లాభాన్ని మనము పొందొచ్చు, సమస్త భయాల నుంచి కూడా మనము దూరం అయిపోవచ్చు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపించడం అనేటువంటిది శ్రద్ధగా చేయాలి. మనం జపించేటప్పుడు మనమే వినేలా చేయాలి. ఓకే, అలా చేయడం వల్ల మనకి పవిత్రత అనేటువంటిది వస్తుంది. ఓకే, నెక్స్ట్ రమేష్ ప్రభు, సత్యవతి మాతాజీ. తత్రోపనీత బలయో రవేర్ధీ పవిమివావృత పవి తత్రోపనీత బలయో రవేర్ధీపమివాధృతాం తత్రోపనీత బలయో రవేర్ధీపమివాధృతాః ఆత్మా రామం పూర్ణకామం నిజలాభేన నిత్యదా ఆత్మా రామం పూర్ణకామం నిజలాభేన నిత్యదా ప్రీత్యుత్పుల్ల ముఖాః ప్రోచుర్ ప్రీత్యుత్పుల్ల ముఖాః ప్రోచుర్ హర్షగద్గద యాగిరాం ప్రీత్యుత్పుల్ల ముఖా ప్రోచర్ హర్షగద్గదయా గిరా పితరం సర్వసుహృదం అవితారమివార్భకాం పితరం సర్వసుహృదం అవితారమివార్భకాః పురజనులు తమ తమ కానుకలను కూడి శ్రీకృష్ణుని చేరి పూర్ణకాముడును ఆత్మరాముడును స్వీయ శక్తితో నిరంతర మిత్రులకు సమస్తమునకు వడనగు అతనికి వాటిని అర్పించిరి. ఆ కానుకలన్నీను సూర్యునికి దీపం అర్పించిన చందమన ఉండెను. అయినప్పటికీ బాలుడు తమ రక్షకుని మరియు తండ్రిని ఆహ్వానించే రీతి వారు శ్రీకృష్ణుని ఆదరించుటకై గద్గద స్వరంతో ఇట్లు పలికి కరెక్షన్ ప్రభుజీ. ఓకే, సో శ్రీకృష్ణుడు వచ్చారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ద్వారకావాసులందరూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు.
శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తూ ఎలా వెళ్ళారు? ఉట్టి చేతులతో వెళ్ళలేదు, కానుకలను తీసుకుని వెళ్ళారు. ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి ఆత్మారామం పూర్ణకామం అనేటువంటి మాటతో అన్నారు. అయితే ఆత్మారాముడు అనంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం వేరే ఏ ఇతరమైనటువంటి బాహ్యమైనటువంటి కారణాలు అవసరం లేదు. భగవంతుడు తాను సంతోషంగా ఉండడం కోసం, తాను ఆనందంగా ఉండడం కోసం ఆయన పూర్ణకాముడు. ఆయనకి బయట నుంచి తీసుకోవాల్సింది ఏమీ లేదు. ఆయన సంతృప్తి పడడం కోసం బయట నుంచి పొందాల్సింది ఏమీ లేదు. మనం ఇచ్చేటువంటి కానుకలతోటి ఆయన సంతృప్తి ఏం పడరు. ఎందుకంటే ఈ భౌతిక సృష్టే ఒక కానుకగా మనకిచ్చేశారు భగవంతుడు. ఈ భౌతిక సృష్టిలోంచి తీసుకొని ఏదో ఒకటి ఒక గిఫ్ట్ లాగా తీసుకెళ్లి భగవంతుడికి ఇచ్చినంత మాత్రాన భగవంతుడికి భగవంతుడికే ఇచ్చినట్లు. కాబట్టి ఆయన ఆత్మారాముడు. ఆయన సంతృప్తి పొందడం కోసం మన నుంచి ఏదో తీసుకొని సంతృప్తి పడతారని కాదు, మనము మన ప్యూరిఫికేషన్ కోసం, మన శుద్ధి కోసం, మన సంతృప్తి కోసం, మనము ప్రేమని వ్యక్తం చేయడం కోసం మనము భగవంతుడికి మనము అర్పిస్తాము. ఏది ఇచ్చినా కానీ, భగవంతుడికి ఏది అర్పించినా కానీ మనము మనకే లాభం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపముకి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడు మెయిన్ సోర్సు. సూర్యుడు లేకపోతే ఆ అగ్నికి కూడా ఆ వెలుగు రాదు. అలా మనం ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించి సూర్యుడికి చూపించామనుకోండి, సూర్యుడికి ఆఫర్ చేస్తున్నాం అనుకోండి నెయ్యి దీపం, ఎలా ఉంటుంది? వెలుగులకే సోర్స్ అయినటువంటి సూర్య భగవానుడికి మనం ఒక వెలుగునిచ్చినట్లు అవుతుంది ఒక బహుమతిగా. అలా మనం ఏదైనా సరే ఒక బహుమతిని తీసుకెళ్లి శ్రీకృష్ణ భగవానుడికి ఇస్తే సూర్యుడికి దీపం చూపించిన దాంతో సమానం. కృష్ణుడికి అర్పించేటువంటి మన బహుమతులు కూడా. కాబట్టి కృష్ణుడికి మనం ఇచ్చేటువంటి బహుమతులు ఏమి అవసరం లేదు. మనం ఇచ్చేటువంటి బహుమతుల కోసం ఆయన ఏమి ఎదురు చూడలేదు. కానీ మనకి నిజమైనటువంటి లాభం కోసం మనము ఇచ్చినటువంటి బహుమతుల్ని శ్రీకృష్ణ భగవానుడు అంగీకరిస్తారు. అంతే తప్ప ఆయన ఆనందపడడం కోసం, మనకి లాభం కలగడం కోసం ఆయన అంగీకరించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రేమని యాక్సెప్ట్ చేయడం అనమాట అది. ఇప్పుడు మనం చూడండి, ఇంటికి తండ్రి తిరిగి వచ్చేసాడు అనుకోండి, పిల్లవాడు ప్రేమతో ఆల్రెడీ ఒక చాక్లెట్ తింటూ ఉన్నాడు అనుకోండి, వెళ్ళి తన దగ్గర రెండు చాక్లెట్ ఉంటే ఒక చాక్లెట్ తీసుకెళ్ళి ఇంటికి రాగానే తండ్రికి తీసుకెళ్ళి చాక్లెట్ తీసుకెళ్ళి ఇచ్చాడు అనుకోండి, చాక్లెట్ తీసుకున్నటువంటి తండ్రి ఎంత ఆనందిస్తాడు? చాలా ఆనందిస్తాడు. యాక్చువల్గా పిల్లవాడికి ఆ చాక్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుంచే వచ్చింది, తండ్రిస్తేనే వచ్చింది. కానీ పిల్లవాడు ఏమనుకుంటాడు? నేను నా తండ్రి కోసం నేను ఒక చాక్లెట్ బహుమతిగా ఇస్తాను అని అనుకుంటాడు. అలా ఇచ్చినప్పుడు పిల్లవాడి యొక్క భావన ఏమిటి? తండ్రి మీద ప్రేమ. ఆ తండ్రి మీద ప్రేమతోటి తండ్రి నుంచి తీసుకున్నదే తండ్రికి ఇస్తున్నాడు. కానీ తండ్రి ఇది నాదేరా, నువ్వు ఇచ్చి నాకు నువ్వు ప్రేమను వ్యక్తం చేసేది ఏంటి అని అనడు. ప్రేమగా ఇచ్చాడు కాబట్టి తీసుకుని ఆ ప్రేమకి స్పందిస్తాడు, దగ్గరికి తీసుకుంటాడు పిల్లవాడిని, ఆ చాక్లెట్ని తీసుకుంటాడు, ఆనందపడతాడు, అంగీకరిస్తాడు. ఇలానే ఏదైనా సరే మనం ఒక గిఫ్ట్ తీసుకెళ్లి కృష్ణుడికి ఇస్తే ఆ బహుమతి అనేటువంటిది కృష్ణుడు ప్రేమని వ్యక్తం చేయడం కోసం, ప్రేమని అంగీకరించడం కోసం తీసుకుంటారు. అది గిఫ్ట్ తీసుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఆ బహుమతి తీసుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనల్ని అందరినీ కూడా రక్షణ కల్పిస్తారు. ఈ విధంగా ప్రేమని ఇచ్చిపుచ్చుకోవడము అంటే భగవంతుడు మనం ఇచ్చినటువంటి కానుకలను తీసుకొని మనం చూపించినటువంటి ప్రేమకి స్పందిస్తారు. ఆ స్పందనే మనకి భగవంతుడు ఇస్తున్నటువంటి ప్రొటెక్షన్. ఓకే, ఒకరి మీద ఒకరికి ఈ విధంగా గిఫ్ట్లు అనేటువంటివి ఇచ్చిపుచ్చుకోవాలి. భక్తుల మధ్యలో కూడా గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవాలి. భక్తి రసామృత సింధు ఏం చెప్తుంది అని అంటే, భగవంతుడి మీద ప్రేమ ఎలా పెరుగుతుంది అనంటే మనము బహుమతులని ఇచ్చిపుచ్చుకోవాలి. గిఫ్ట్లు భక్తుల మధ్యలో ఎప్పుడైతే భక్తుల మధ్యలో గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు భక్తులకి మధ్య అనురాగము, ప్రేమ ఇవన్నీ పెరుగుతాయి. భక్తి రసామృత సింధులో ఇది రాసింది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకి భక్తుల మీద ప్రేమ పెరిగింది అని అంటే ఆటోమేటిక్గా భగవంతుడి మీద కూడా ప్రేమ పెరుగుతుంది. భక్తుని ప్రేమించడం, భక్తుడితోటి మంచి రిలేషన్లో ఉండడము, మంచి టర్మ్స్లో ఉండడము అంటే
భగవంతుడు ఆనందపడతారు. కాబట్టి ఈ యొక్క మనం చూడండి, ఎందుకు మనము మన ఇంటికి బ్రాహ్మణుడు వస్తే మనం ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాం, ఒక పంచ పెడతాం, కనీసం ఒక పంచని, ఒక వైష్ణవుడు ఇంటికి వచ్చాడు అనుకోండి ఒక పంచని చేతిలో పెట్టేస్తాం. ఎందుకు పెడతాము? వైష్ణవుడితోటి మనకి రిలేషన్ పెరగడం కోసం, ప్రేమ పెరగడం కోసం, వాళ్ళిద్దరి మధ్య మంచి మంచి టర్మ్స్ ఉండడం కోసం, వైష్ణవుడి యొక్క కృపను పొందడం కోసం. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనల్ని చూసి భగవంతుడే సంతోషిస్తారు, మనందరికీ కూడా భగవంతుడు రక్షణని కల్పిస్తారు. ఇది అంటే మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి భగవంతుడికి ఆఫర్ చేస్తాం, వైష్ణవులకు కూడా ఆఫర్ చేయాలి. ఎప్పుడైతే మనం వైష్ణవులకు కూడా ఆఫర్ చేస్తామో అప్పుడు మన భక్తి రెట్టింపు అవుతుంది. ఓకే, భగవంతుడి యొక్క ప్రేమను మనం పొందగలిగిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. నతాస్మతే నాథ సాధాంఘ్రి పంకజం. నతాస్మతే నాథ సదాంగ్రి పంకజం విరించ వైరించ సురేంద్ర వందితం. విరించ వైరించ సురేంద్ర వందితం పరాయణం క్షేమమిహేచ్ఛతాం పరం. పరాయణం క్షేమమిహేచ్ఛతా పరం. నయత్ర కాలా ప్రభవేత్ పరః ప్రభుః. నయత్ర కాలా ప్రభవేత్ పరప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. చదువు మాత్ర ప్రభుజీ. భావం హరే కృష్ణ ప్రభుజీ. ఒరిజినల్ పలికిరి. హే ప్రభు, స్వర్గాధిపతితో సహా బ్రహ్మదేవుడు, సనక సనందనాథులు వంటి వారి చేతను నీవు అర్చింపబడినవాడు బడువాడు. జీవితపు అత్యున్నత ప్రయోజనమును నిజముగా సాధింపగోరే వారికి నీవే చరమాశ్రయమయ్యున్న నీవు దివ్య ప్రభువుడు మరియు అనివార్యమైన కాలము నీపై ఏమాత్రము తన ప్రభావమును చూపలేదు. శ్రీకృష్ణ ప్రభు. విరించ వైరించ సురేంద్ర వందితం. కృష్ణుడి గురించి చెప్తున్నారు వీళ్ళు, గిఫ్ట్లు ఇస్తూ ద్వారకావాసులందరూ కృష్ణుడికి గిఫ్ట్లని ఇస్తూ ఏం చెప్తున్నారు? విరించ వైరించ సురేంద్ర వందితం అంటే ఇంద్రుడితోటి బ్రహ్మతోటి ఆరాధింపబడేటువంటి వాడవు నువ్వు అని చెప్తున్నారు. స్వర్గాధిపతితో సహా బ్రహ్మదేవుడు కూడా, అంతేకాదు సనక సనందాదులు కూడా నిన్ను అర్చిస్తారు, అది నీ గొప్పతనం. అంటే ద్వారకావాసులందరికీ తెలుసు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అని. మనకి భగవద్గీత, బ్రహ్మ సంహిత ఇలాంటి అనేక వేద వాంగ్మయాలన్నీ అన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు అని గట్టిగా చెప్తున్నాయి. ఆయన యొక్క సుప్రిమసీ, ఆయన దేవాదిదేవుడు అనేటువంటి విషయంలో ఎవరికీ ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇక్కడ ద్వారకావాసులు చెప్తున్నటువంటి విషయం చూస్తే బ్రహ్మతో సహా స్వర్గాధిపతులతో సహా సనక సనందాదులతో సహా నిన్నే అర్చిస్తారు, కాబట్టి అందరికీ నువ్వే ఆశ్రయిస్తాను, మాకు మాత్రమే కాదు అందరికీ నువ్వే ఆశ్రయుడివి. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మ కంటే ఉత్తమమైనటువంటి స్థితి ద్వారకావాసులది, ఉత్తమమైనటువంటి వాడు. మనం అనుకుంటాం ద్వారకావాసులు మామూలు వాళ్ళు, బ్రహ్మ వాళ్ళను సృష్టించాడు కాబట్టి బ్రహ్మ యొక్క స్థానం ఇంకా పైన ఉత్తమమైనటువంటి స్థానం ద్వారకావాసుల కంటే అని అనుకుంటాం. కానీ మనకి ఆచార్యులు ఏం చెప్తారు అంటే ద్వారకావాసుల యొక్క స్థానము బ్రహ్మ కంటే ఉత్తమమైనటువంటి స్థానం. బ్రహ్మకి కూడా ద్వారకావాసులకు దొరికినటువంటి అదృష్టం దొరకలేదు, ఇంద్రుడికి కూడా దొరకలేదు, సనక సనందాదులకు కూడా దొరకలేదు, కానీ ద్వారకావాసులకి ఆ విషయం తెలుసు. అందుకని ద్వారకావాసులు శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు అనేటువంటి విషయం తెలుసు. నిత్య సాహచర్యం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడితో ఇంద్రుడికి దొరికిందా, బ్రహ్మకు దొరికిందా, సనక సనందాదులకు దొరికిందా? దొరకలేదు. కానీ శ్రీకృష్ణుడు నిత్య సాహచర్యంలో ఉన్నారు ద్వారకావాసులతో, కాబట్టి ద్వారకావాసులకు ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి స్థితి ఎవరికీ లేదు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడిని అందరూ ఆశ్రయించాల్సిందే అని ద్వారకావాసులు చెప్తున్నారు. ఉత్తమమైనటువంటి జీవి అనేటువంటి బ్రహ్మే మిమ్మల్ని ఆశ్రయిస్తుంటే ఇక ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా మిమ్మల్ని ఆశ్రయించాలి, మీరే చరమ ఆశ్రయ స్థానం, అత్యున్నత ప్రయోజనం సాధించాలి. అత్యున్నతమైనటువంటి ప్రయోజనం సాధించాలి అంటే మనం భగవంతుడి యొక్క పాదపద్మాలనే ఆశ్రయించాలి.
ఓకే, యాక్చువల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఏ దేవీ దేవత అయినా సరే శ్రీకృష్ణ భగవానుడు నియమించారు ఆయన సేవ కోసము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరూ నిన్నే ఆశ్రయించాలి, వాళ్ళకి ఉత్తమమైనటువంటి లాభం జరగాలి అంటే అందరూ నిన్నే ఆశ్రయించాలి అని ద్వారకావాసులు చెప్తున్నారు. అంటే ఇది ఓన్లీ మానవులకు మాత్రమే కాదు, జంతువులకు మాత్రమే కాదు, లేకపోతే జీవరాశులకు మాత్రమే కాదు, ఇది ఉత్తమమైనటువంటి జీవులైనటువంటి దేవతలతో సహా, మనం ఏ దేవతారాధనలు అయితే మనం చేస్తున్నామో ఆ దేవతలతో సహా శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించాలి. అప్పుడే వాళ్ళకు కూడా ఉత్తమమైనటువంటి లాభం జరుగుతుంది. భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం వల్ల దేవతలు కూడా ముక్తిని పొందుతారు. మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్టు దేవతల యొక్క చైతన్యం ఏమి, శుద్ధ చైతన్యం కాదు, అలా అని కలుషిత చైతన్యము కాదు, వాళ్ళది మిశ్రిత చైతన్యం. కాబట్టి వాళ్ళ చైతన్యం శుద్ధ చైతన్యం వైపుకి మారాలి అని అంటే వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించాలి. ఇది ఒక స్పష్టమైనటువంటి విషయం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలని ఆశ్రయించాలి అనేటువంటిది. ఈ విషయాన్ని మనం మర్చిపోయాం. ఈ విషయాన్ని మర్చిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా మాయలో ఉంటాడు. మాయలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా త్రిగుణాలతోటి బంధింపబడతాడు. త్రిగుణాలు, గుణ అంటే రోపు. ఆ రోపు కూడా ఎలా తయారు చేయబడి ఉంటుంది, మూడు పొరలతోటి పేనినటువంటిది. యాక్చువల్గా ఆ రోపు ఎలా తయారు చేయబడుతుందంటే మూడు పొరలతోటి ఒక దారం పేనబడి, అలాంటి దారాలు మళ్ళీ మూడు మూడు తీసుకొని మళ్ళీ పేనితే మళ్ళీ వచ్చినటువంటి ఒక తాడు ఏదైతే ఉంటుందో అలాంటి మళ్ళీ మూడు తాళ్ళు తీసుకుని మళ్ళీ పేనితే అప్పుడు అది ఒక పెద్ద రోపు లాగా తయారవుతుంది. ఒక మోకు, మోకు అంటారు తెలుగులో, మోకు అంటారు. ఆ మోకులా తయారవుతుంది. గుణ అంటే అది, గుణ అంటే మోకు. దానితోటి బంధింపబడ్డాం మనం అందరం. ఎందుకంటే కృష్ణుడు మనల్ని అలా బంధించేశాడు, ఎందుకంటే మనము ఆయన మర్చిపోయాము. ఆయన పదపద్మాలను ఆశ్రయిస్తే మనకు ఉత్తమమైన లాభం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాము. కృష్ణుడి యొక్క సర్వోన్నతమైనటువంటి స్థితిని మనం యాక్సెప్ట్ చేయట్లేదు. కృష్ణుడి మీద మనం అసూయ స్వభావాన్ని కలిగి ఉన్నాం. అందుకనే కృష్ణుడు మనకి మనల్ని బంధించేశారు మూడు గుణాలతోటి. వాటిని ఆ రోపుని తెంచడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు, గొలుసు అనమాట అది. అంత బలమైనటువంటి గొలుసుతోటి కట్టేశారు మనల్ని. ఆ గొలుసుతోటి కట్టేయబడినటువంటి మనం అందరం కూడా ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక క్లేశాలు ఏవైతే ఉంటాయో ఈ క్లేశాలన్నిటికీ మనం గురి అవుతూ ఉంటాం. వీటి నుంచి మనం బయటపడాలి అని అంటే మనం మాయ నుంచి బయటపడాలి, శుద్ధ చైతన్యంలోకి రావాలి. శుద్ధ చైతన్యంలోకి వచ్చినప్పుడు కృష్ణుడికి శరణాగతి అయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, మన్మనాభవ మద్భక్తో మాధ్యాది మాం నమస్కు, నాకు నమస్కారం చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. నన్ను ఆశ్రయించు, నాకు శరణు వీడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అందుకని మనం అందరం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే మనకి పూర్తి లాభం జరుగుతుంది, ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది దొరుకుతుంది. నెక్స్ట్ ప్రసన్న మాతాజీ. ప్రసన్న మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి. ప్రియా మాతాజీ భవాయ నస్త్వం భవ విశ్వభావనా, భవాయ నస్త్వం భవ విశ్వభావనా, త్వమేవ య త్వమేవ మాతాథ సుహృత్పతిః పితా, త్వమేవ మాతాథ సుహృతత్పతి పితః, త్వం సద్గురుర్నః పరమం చ దైవతం, త్వం సద్గుర్నః పరమం చ దైవతం, యస్యానువృత్యా కృతినో బభూవిమాం, యస్వానువృత్వా కృతినో బభూవిమః. ఓ విశ్వభావన, నీవే మా జననివి, శ్రేయోభిలాషివి, భగవానుడవు, జనకుడవు, ఆధ్యాత్మిక గురుడవు, ఆరాధ్య దైవుడవు అయిని ఉన్నావు. నిన్నే అనుసరించేది కారణమున అన్ని విధముల మేము కృతార్థులమైతిమి. కనుక నిరంతరము నీ కరుణతో మము అనుగ్రహింపుము మేము ప్రార్థించుచున్నాము. సో ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించింది నువ్వే, కాబట్టి నువ్వు మాకు తల్లివి, నువ్వు మాకు శ్రేయోభిలాషివి,
ఇంకా కొంతమంది నువ్వు మాకు భగవానుడివి, ఇంకొంతమంది నువ్వు మాకు జనకుడివి, ఇంకొంతమంది నువ్వు మాకు గురువువి, ఇంకొంతమంది నువ్వు మాకు ఆరాధ్య దేవుడివి అని ద్వారకావాసులు శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి సంబోధిస్తున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు విశ్వ సృష్టికర్త, ఇంకా అందులో ఎలాంటి సందేహము రాకూడదు. ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడతాం. అలా శ్రీకృష్ణ భగవానుడికి తప్ప వేరే ఏ దేవీ దేవతకి శరణు వేడినా కానీ మనము పొందేటువంటిది పూర్తి ఆధ్యాత్మిక ప్రయోజనం కానీ కాదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు శ్రీకృష్ణ భగవానుడే, దేవతలు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడినే ప్రార్థిస్తారు, శ్రీకృష్ణ భగవానుడి కృప కోసం ఎదురు చూస్తూ ఉంటారు, శ్రీకృష్ణ భగవానుడిని దర్శించడం కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఆయన ఆశీర్వాదం పొందడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి దేవీ దేవతలను మనం పూజించి మనం శ్రీకృష్ణ భగవాను నుంచి దూరం అవడం కాదు మన యొక్క జీవితం యొక్క లక్ష్యం. మనం విజయవంతంగా ఈ జీవితాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని అంటే మనము సర్వశక్తి మంతుడైనటువంటి, దేవతలను కూడా నియమించినటువంటి, దేవతలను కూడా తన సేవలో ఉపయోగించుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడితోటి మనకున్నటువంటి నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం పునఃస్థాపించుకోవడం కోసం మనము శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేయాలి, ఆయన ఉపదేశాలని అనుసరించాలి. మనం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఉపదేశాలను మనము అనుసరించాలి. అదే పని ద్వారకావాసులు అందరూ కూడా చేస్తున్నారు. ద్వారకావాసులు ఏమంటున్నారు, అందరు దేవతలు నీ పాదాలని ఆశ్రయిస్తారు, సమస్త విశ్వాన్ని నువ్వే సృష్టించావు కాబట్టి నువ్వే మాకు తండ్రివి, నువ్వే మాకు తల్లివి, నువ్వే మాకు గురువువి, నువ్వే మాకు శ్రేయోభిలాషివి, నువ్వు తప్ప మాకు వేరే ఎవరూ లేరు. ఇది ద్వారకావాసుల్లో ఉన్నటువంటి జ్ఞానం, ద్వారకావాసుల్లో ఉన్నటువంటి గొప్పతనం. ఎన్ని వేదాలు చదివినా ఈ విషయం అర్థం చేసుకోకపోతే మనం వేదాలు చదివి కూడా వృధా. ఎన్ని క్లాసులు విని కూడా మనం ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ద్వారకావాసుల స్థితిలోకి మనం ఎప్పటికీ రాలేమని అర్థం. కాబట్టి మనము భగవంతుడి యొక్క చరణ కమలాలని ఆశ్రయిస్తే పూర్తి జ్ఞానవంతులము. ఏమన్నారు కృష్ణుడు, ఎవరు మహాత్ముడు అని చెప్పారు, ఎవరైతే నా పాద పద్మాలను ఆశ్రయించాడో వాడు మాత్రమే మహాత్ముడు, సమహాత్మ సుదుర్లభ అన్నారు. అలాంటి మహాత్ములు చాలా అరుదు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని వినడానికి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కీర్తన చేయడానికి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు లేరు. ఎందుకంటే భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకున్నటువంటి వాడు మహాత్ముడు కాబట్టి. ఆ మహాత్ములు ఈ కలియుగంలో లేరు కాబట్టి నిత్య సంబంధాన్ని పునఃస్థాపించుకోవడానికి భగవంతుడి యొక్క గొప్పతనం అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. అహో సనాతా భవతాస్మయద్వయం. ఉషశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. రామకృష్ణ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అహో సనాత భవతాస్మయద్వయం త్రైవిష్టపానాం అపి దూరదర్శనం. త్రైవిష్టపానాం అపి దూరదర్శనం. ప్రేమస్మితస్నిగ్ధనిరీక్షణాననం. పశ్యేమ రూపం తవ సార్వసౌభగం. పశ్యేమ రూపం తవ సార్వసౌభగం. ఆహా భాగ్యవశమున నీ సన్నిధిచే నేడు నీ రక్షణమునకు తిరిగి అరుదెంచితిమి. ఏలయనగా నీవు స్వర్గలోక వాసులను కూడా అరుదుగా గొంతువు. ప్రేమమయ చూర్యులు కలిగిన నీ స్మిత వదనమును కాంచుట మాకిప్పుడు సాధ్యపడగలదు. సర్వశుభదాయకమైన నీ దివ్య రూపమును మేమిప్పుడు గాంచగలము.
ఓకే, నరక వాసులు అంటున్నారు, స్వర్గలోక వాసులు కూడా నిన్ను చూడలేరు. అలాంటిది ఇప్పుడు మేము మిమ్మల్ని చూడగలం. స్వర్గలోక వాసులకు కూడా దొరకనటువంటి దర్శనము మాకు కలుగుతుంది. మీ దివ్య రూపాన్ని ఇప్పుడు మేము చూడగలము, ఎందుకంటే మీరు ఇప్పుడు మా సన్నిధికి వచ్చేసారు, మీ రక్షణలోకి మేము వచ్చేసాము. ఇప్పుడు ఇంతకాలం మీరు మా దగ్గర లేరు, మీ నుంచి మేము దూరంగా ఉన్నాం, మిమ్మల్ని చూడలేకపోయాము. ఇప్పుడు మీరు ద్వారకకు వచ్చేసేసరికి మీ సన్నిధిలోకి మేము వచ్చేసాము, మీ రక్షణలో ఉన్నటువంటి మేము నిరంతరం మేము మిమ్మల్ని చూడగలము. కాబట్టి ఏ దర్శనం అయితే స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదో అలాంటి దర్శనము మాకు సాధ్యమవుతుంది. యాక్చువల్గా మీరు చూస్తే స్వర్గలోక వాసులు అంటే ఇంద్రుడు, ఇతర దేవతలు, వీళ్ళందరూ కూడా బ్రహ్మ మహేశ్వరులతో సహా, ఒకవేళ వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నప్పుడు భగవంతుడిని ప్రార్థించాలి అని అంటే క్షీరసాగరం దగ్గరికి వెళ్తారు. క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి ఎన్నో రోజుల పాటు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే అప్పుడు క్షీరసాగరంలో నుంచి భగవంతుడు వాళ్ళ సమస్యలను తీరుస్తారు. ఆ క్షీరసాగరంలో నుంచి వచ్చినటువంటిది ఎవరు? భగవంతుడి యొక్క ప్రధాన విస్తారం ఎవరిది? క్షీరోదక సాయి విష్ణువు. స్వయంగా శ్రీకృష్ణుడు కాదు, క్షీరోదక సాయి విష్ణువు అంటే భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలో 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 అంశ క్షీరోదక సాయి విష్ణువు దర్శనం ఇస్తారు దేవతలకి. అయితే ఆ దర్శనం కూడా ఎలా ఉంటుంది? దూరదర్శనం. చూడండి ఇక్కడ ఈ శ్లోకంలో అన్నారు అపిదూర దర్శనం. వాళ్ళు ఎంతో తపస్సు చేస్తే, ఎంతో ప్రేమతోటి నిన్ను పిలిస్తే వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి దర్శనము చాలా దూరం నుంచి ఇస్తావు. ఎక్కడో క్షీరసాగరం మధ్యలో ఉంటాడు, వీళ్ళు క్షీరసాగరం ఒడ్డు మీద ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తే సరిగా భగవంతుడు కనపడను కూడా కనపడడు. ఓకే, పోలికలు కూడా అర్థం కావు. అంత దూరంలో ఉండి ఒక దూరదర్శనం ఇస్తారు మీరు, అంత దూరంలో ఉండి మాకు క్షీరసాగరం నుంచి కనిపిస్తావు దేవతలకి. అక్కడి నుంచి వీళ్ళకి సమస్యలు తీర్చేటప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రమే వాళ్ళకి వినిపిస్తాయి తప్ప మిమ్మల్ని శ్రద్ధగా మనస్ఫూర్తిగా కళ్ళ నిండా దర్శనం చేసుకోలేరు వాళ్ళు. అది మీ యొక్క దుర్లభమైనటువంటి దర్శనం. అలాంటి దూరదర్శనమే వాళ్ళకి ఇస్తున్నాం, అది కూడా కొద్ది క్షణాల పాటు. ఆ కొద్ది క్షణాల పాటు సరిగా కనపడి సరిగా కనపడకుండగా కొద్ది క్షణాల పాటే నువ్వు వాళ్ళకి దర్శనం ఇస్తున్నావు, కానీ నువ్వు మాకు అలాంటి దర్శనం ఇవ్వట్లా, నువ్వు మా సన్నిధిలో ఉంటున్నావు, మేము అతి దగ్గరగా నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. ఇది ద్వారకావాసుల యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, శుద్ధ భక్తుడు యొక్క స్థితి ఇది. ఒక శుద్ధ భక్తుడు భగవంతుణ్ణి ముఖాముఖి చూడగలడు, కేవలం శుద్ధ భక్తులు మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ ఈవెన్ దేవతలకు కూడా సాధ్యం కాదు ఇది. కాబట్టి ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులుగా మారతామో మన మధ్యలో ఉన్నటువంటి, మనకి కృష్ణుడికి మధ్యలో ఉన్నటువంటి అన్ని పొరలు తొలగిపోతాయి. అంటే మనం భక్తియుత సేవ ద్వారా మాత్రమే మనం శుద్ధ భక్తులుగా మారగలం, భక్తియుత సేవ ద్వారా మాత్రమే శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖి చూడగలం. ఓకే ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. మిగిలినటువంటి మళ్ళీ మనం రేపు చూద్దాం. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి రాలేదు, ద్వారక పొలిమేరల్లోనే ఉన్నారు. ద్వారకా వాసులు అందరూ పొలిమేరల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి కానుకలు ఇస్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ ఉండడం అనేటువంటిది చూసాము. ఇది ఇంకా కంటిన్యూ చేద్దాం, రేపు మిగిలింది చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.